రైతాంగానికి అన్ని రకాలుగా అండగా నిలబడతానని కరెంట్ బిల్లులు పెంచబోనని రైతాంగానికి సాధారణ ప్రజలకి కరెంట్ భారం మోపబోనని వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకునే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున భారమంతా కూడా కరెంట్ బిల్లుల భారం గాని రైతులకు ఇవ్వాల్సిన రాయితీలు ఆర్బీకే అని గణంగా పెట్టారు రైతు భరోసా కేంద్రం రైతుకి ఏ భరోసా ఇవ్వగలిగారు మీ ఆర్బీకే ద్వారా ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతాంగానికి ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తే గవర్నమెంట్ ఖర్చుతో ట్రాన్స్ఫార్మర్ భారం రైతు మీద పడకుండా గవర్నమెంటే బిగించేది ఈ రోజున ట్రాన్స్ఫార్మర్లు రైతే కొనుక్కోవాల్సిన పరిస్థితి ఇదివరకు మీటర్లు లేవు మీటర్లు పెట్టమంటున్నారు అసలు వ్యాపారం మీద అవగాహన ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అర్థం అవగాహన ఉంది కాబట్టి పోలవరం నిర్మాణం గనుక ఆలస్యమైతే నీటికి రైతులు ఇబ్బంది పడతారని చెప్పి పట్టసీమ నిర్మాణం చేసి పట్టసీమ ద్వారా రైతాంగానికి చివర భూములకు కూడా రెండు పంటలకు నీరు అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంట దెబ్బతింటది ఆ పంట దెబ్బతిన పంటని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి దళారులు కొనుగోలు చేయరు అటువంటి ధాన్యాన్ని చంద్రబాబు నాయుడు గారు పారబోయాల్సిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుకి అండగా నిలబడింది బీమా సౌకర్యం ఏర్పాటు చేసి రైతులు కట్టుకోలేరని చెప్పి ప్రభుత్వమే బీమా సొమ్ము చెల్లించి రైతాంగం దెబ్బతింటే బీమా సొమ్ము రప్పించి రైతులకు బీమా వర్తింపజేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వ్యాపారం చేసే రైతులకు ఏమేమి ఎరువులు కావాలి ఏమేమి సబ్సిడీలు కావాలి ఇవాళ ముఖ్యంగా పొటాష్ ఇవాళ రైతాంగానికి ముఖ్యంగా అవసరమైన పొటాష్ ఈ పొటాష్ ఎంతమంది ఎన్ని ఎకరాలు 8000 ఎకరాలు ఊడిచారు వారికి పొటాష్ ఏ సంఖ్యలో కావాలి అని ముందే ఒక అవగాహనతో ప్రీ ప్లాన్డ్ తో కేంద్రంతో సంప్రదింపులు జరిపి ను పొటాష్ తెచ్చుకొని అందుబాటులో పెట్టుకొని ఇవాళ ఇవ్వాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వానిది ఇవాళ 800-850 రూపాయలకి ధర రాబోతా ఉంది రైతాంగం అసలే గిట్టుబాటు ధర లేక వ్యాపారం గిట్టుబాటు కాక రైతాంగం కష్టాల్లో ఉంటే అండగా నిలబడాల్సిన ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యం ఇవాళ పొటాష్ అందుబాటులో లేదు పొటాష్ లేకపోతే పంట పండదు అనేది రైతాంగానికి తెలుసు ప్రభుత్వం తెలుసుకోవాలి ఎంత ఊడిచారు ఎంత పొటాష్ వాడతారు మనం వీళ్ళకి అందుబాటులో ఎంత పొటాష్ ఉంచాలి అనేది ఇవాళ మార్కెటింగ్ యాడ్స్ అనేది దేనికి అవన్నీ కూడా గోడౌన్లో పొటాష్ తెప్పించి పెట్టించి నువ్వు రైతాంగానికి ఇవ్వాలి ఇవాళ రైతాంగానికి ఇవ్వలేకపోతున్నావు ఇవాళ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక్కుంటే మేము ఇండెంట్ పెట్టాం రావాలంటున్నారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇండెంట్ పెడతారు ఎప్పుడు వస్తుంది రైతాంగానికి విద్యుత్ బిల్లులు రైతాంగానికే కాదు సామాన్యులకు కూడా నడ్డి విరిచే విధంగా విద్యుత్ బిల్లులు పెంచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సార్లు బిల్లులు పెంచడం జరిగింది ఇవాళ రైతుల మీద కానీ ప్రజల మీద కానీ భారం మోపనవును నేను మోపబోను అని చెప్పి ఇవాళ నమ్మించి ఓట్లు ఎంచుకున్నావు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ కరెంటు బిల్లుల భారం పడకుండా ప్రజలతో హాయిగా జీవించారు నీ చేతగాని ప్రభుత్వం వల్ల నీ అడ్మినిస్ట్రేషన్ లోపాల వల్ల ఇవాళ రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోయింది జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది నీ చేసిన తప్పులకి ప్రజల మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఇవాళ నీ వైఫల్యాలన్నిటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయి అప్పులు పాలైపోతే దానికి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ప్రజల మీద ఉంది ఇవాళ రోజున ఇవాళ కరెంటు బిల్లుల మీద నువ్వు జనాల మీద భారం మోపి ఆ డబ్బులతో నువ్వు అప్పులు తీర్చాలని చూస్తున్నావు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగం 80% భారతదేశంలో 80% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు వ్యవసాయం కానీ వ్యవసాయ ఆధారిత కూలీలు కానీ అంతమంది బతికే ఆ పరిశ్రమని ఆదుకోవాల్సిన బాధ్యత మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రైతులు అప్పుల్లో ఉంటే ఆయన అన్నాడు మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు నేను అధికారంలోకి రాగానే
మీ అప్పులన్నీ కూడా నేనే తీరుస్తాను, రుణమాఫీ చేస్తానని చెప్పి ఆయన బ్యాంకులన్నింటి కూడా ప్రభుత్వం డబ్బులు కట్టింది. 40,000 కోట్ల రూపాయలు కట్టి అర్జున్ రైతాంగానికి అండగా నిలబడ్డది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నువ్వేం చేసావు? ఏ రకమైన రైతు ఇవ్వలేకపోతున్నావు, బీమా ఇవ్వలేకపోతున్నావు, ఆర్బీకే కేంద్రాలు నామమాత్రంగా ఉన్నాయి. ఇవాళ రైతాంగం అంతా కూడా ధాన్యం నీకు తోలితే 6 నెలలకే డబ్బులు ఇవ్వలేకపోతున్నావు. తిరిగి నువ్వు రైతనే వాడికి వెంటనే డబ్బులు ఇస్తే వెంటనే ఒక పట్టేసుకుంటాడు. ఇవాళ సార్వా డబ్బులు నీకు ఇస్తే ధాన్యం తోలితే నువ్వు వెంటనే డబ్బులు ఇస్తే దాళవా ఊడ్చుకుంటాడు, నువ్వు ఇవ్వలేకపోతే దాళవా ఊడవలేడు. కాబట్టి వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇవాళ రైతాంగానికి పొటాష్ అందించాలి, విద్యుత్ బిల్లులు తగ్గించాలి, కరెంటు భారం మోయలేక రైతాంగం చాలా నష్టపోతూ ఉన్నారు, వ్యవసాయం అనేక రకాలుగా నష్టపోతూ ఉంటే ప్రభుత్వం ఇంకా తన కొత్త కొత్త పథకాలతో అనేక రకాలుగా నష్టం పెంచుతూ ఉంది. కాబట్టి ఆర్బీకే అనేది రైతు భరోసా కేంద్రం అనేది నామమాత్రంగా ఉండకూడదు. నువ్వు వెంటనే కళ్ళు తెరిచి కరెంటు బిల్లులు తగ్గించి రైతాంగానికి ఎన్ని రకాలుగా అండగా నిలబడాలో అన్ని రకాలుగా అండగా నిలబడుతూ పొటాషియం వెంటనే పెంచాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.